కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ వీడియోస్ చాలా డిలే అయిపోయినాయి. అసలు ఛానల్లో వీడియోలు ఏం లేదు, ఏమైంది తెలిపాను. ఇది ఆగిపోవడం అంటే నన్ను నేను ఆపుకున్నట్టే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈ మాట కూడా మీ అందరికీ అనొక చాలా డేస్ అయి ఉండదు, ఎందుకంటే చాలా డేస్ నుంచి నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. సో దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ తమ్నేల్ నేను ఎందుకు ఫెయిల్ అయినా, ప్రతి దాని గురించి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఏదో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేకపోతే ఎందుకు ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చినా, సో అది కూడా మీకు తెలియాలి కదా. ఎందుకంటే యాజ్ 1K సబ్స్క్రైబర్స్ మీరు నాకు పైన హోప్ పెట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇన్ని డేస్ ఎందుకు గ్యాప్ వచ్చిందో మీకు అందరికీ తెలియాలి. అండ్ ఇది నా రెస్పాన్సిబిలిటీ, మీకు తెలియాలా వద్దా లైక్ సెకండరీ కదా అది. నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీకు గ్యాప్ వచ్చింది అది చెప్పాలి. సో ఈ వీడియో వచ్చేసరికి మొత్తం మనం నార్మల్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్ని బట్టి మాట్లాడుకుందాం. సో వచ్చే వీడియోస్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏంది మన ఛానల్, ఏంది ఫ్యూచర్, ఏం చేద్దాం అనుకుంటున్నా. సో ప్రతిదీ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఓపెన్గా మాట్లాడుకునే వీడియో అన్నమాట ఇది. సో ఇక్కడ స్కిప్ చేయకండి, మీకు నచ్చుతుంది ఈ వీడియో సో ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో ఎట్లాంటిదంటే, నీలో నువ్వు మాట్లాడుకున్నట్టు నాలో నేను మాట్లాడుకోకుండా మీ అందరితో మాట్లాడితే ఉన్న బరువు కొద్దిగా రిలీఫ్ అవుతుంది అన్న థాట్తో వీడియో చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎందుకు బ్రో, ఎందుకు నువ్వు వీడియోస్ ఆపేసినావు, ఏమైంది, అట్లీస్ట్ వన్ మంత్ అయిపోయింది, అసలు ఛానల్లో వీడియోలు ఏం లేదు, ఏమైంది వెళ్ళిపోయినావు, చాలానే కమెంట్స్ వచ్చినాయి, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా వచ్చినాయి. అందరికీ చెప్పే బదులు ఒక వీడియో చేద్దామని చాలా డేస్ నుంచి చదువుతున్నా, అందుకే ఈ వీడియో చేస్తున్నా. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను గ్యాప్ ఇవ్వలే బ్రో, గ్యాప్ ఆటోమేటిక్ వచ్చేసింది. గ్యాప్ ఇచ్చా వచ్చింది. సో సర్టన్ రీజన్స్ లైక్ మేము బయటికి వెళ్ళినట్టు మీ మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ చూడంగానే ఎగ్జామ్స్ వచ్చేసినాయి సెమిస్టర్. సో మనము ఇయర్ మొత్తం చదవకపోయినా అట్లీస్ట్ సెమిస్టర్ వరకు మంచి చదివి పాస్ అవ్వాలి కాబట్టి ఇన్ని డిస్ట్రాక్షన్స్లో ఈ సెమిస్టర్ కూడా ఒకటి వచ్చేసరికి ఈ గ్యాప్ అనేది ఎక్స్టెండ్ అవుతూ పోయింది. అండ్ నాలో నేనే చాలా బాధపడ్డా, ఎందుకంటే అరే చాలా డేస్ అయింది రా, చాలా డేస్ అయింది. అండ్ నా కష్టం నాకు తెలుసు బ్రో, ఎందుకంటే 1 సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్ చేసిన ఆ జర్నీలో ఇలాంటి చాలా వీడియోస్ చేసి ఉంటాను. అండ్ ఒక వీక్ తర్వాత వీడియో డిలే అవుతుందంటే నాకు ఎంత బాధ ఉంటుందో ఐ ఫీల్ ఇట్. అండ్ కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా మీకు కాలేజ్ నుంచి కానీ అవన్నీ మీకు అందిస్తా అనుకున్నా అవి కూడా అవ్వలేదు. సో ఇలానే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వీడియో చేద్దామంటే ఒకటి చేద్దాం. సో మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. సో అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ వీడియోస్ చాలా డిలే అయిపోయినాయి. అండ్ కొన్ని సర్టన్ రీజన్స్ చేయలేకపోయినా, సో ఇన్ని డేస్ దానివల్లనే గ్యాప్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి బ్రో, ఫెయిల్ అయినా అని తమ్నేల్ పెట్టినావు, ఎందుకు బ్రో, ఏమైంది. అండ్ ఫెయిల్ అయినా అంటే ఇన్ ద సెన్స్ నేను ఏదో సబ్జెక్ట్లో కాదు, లైఫ్లో కాదు, దేంట్లో అలానే ఫెయిల్ అయినా కాదు బ్రో. మీకు మీరు చూసే వాళ్ళ మీ అందరికీ ఒక క్వాలిటీ కంటెంట్ ఇద్దామని ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేసిన. అండ్ అది డే బై డే నేను ఇవ్వలేకపోతున్నా అన్న ఆలోచన నాలో ఉంది. ఎందుకంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక హోప్తో స్టార్ట్ చేసిన, అది ఏంటంటే అండ్ మీకు ఒక నా వీడియోస్తో ద్వారా ఒక చిన్న మెసేజ్ అన్న, ఒక చిన్న పాటి నాలెడ్జ్ అన్న, ఒక చిన్నపాటి హ్యాపీనెస్ అన్న, ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ అన్న రావాలన్న థాట్తో ఈ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేసిన. బట్ డే బై డే నేను
ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అండ్ ఆ ఇంట్రెస్ట్తో వీడియోస్ చేయలేకపోతున్నా. సో మీరు చూస్తుంటే ఎడిట్ ట్రై చేస్తున్నా మ్యాక్సిమం చాలా మంచి ఎడిట్ చేద్దామని, కానీ నేను అనుకున్నంత ఎడిట్ మీకు ఇవ్వలేకపోతున్నా. సో అందుకే ఈ గ్యాప్లో ఎడిటింగ్ కూడా మంచిగా నేర్చుకుంటా. ద మెయిన్ రీజన్ మీకు ఒక మంచి క్వాలిటీ కంటెంట్ విత్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తోటి అందాలని. అండ్ ఈ మైక్ నేను వాడాక చాలా డేస్ అయిపోయింది, ఎందుకంటే అదే ఇక బద్ధకం అయిపోయింది, అరే ఎందుకురా మైక్ తీసి అది మాట్లాడాలన్నా. కానీ డే బై డే నాకు అర్థమైంది నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా అని. ఒక పార్ట్లో ఒక టైంలో నేను చాలా అనుకున్నా లైక్ లేదురా ఈ కంటెంట్ ఇవ్వాలి, ఈ కంటెంట్ ఇస్తేనే ఒక చిన్నపాటి మెసేజ్ పోతుంది అందరికీ అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి. సో ఆ ప్రాసెస్లో ఇవన్నీ తీసుకోవడం కానీ అన్నీ చేసిన ఒక మంచి వీడియో కంటెంట్ ఇద్దామని డే బై డే అది అవ్వట్లేదు. దాని ద్వారా మళ్ళీ ఈ గ్యాప్లో చాలా నేర్చుకున్నా, ఈ గ్యాప్లో చాలా నా గురించి నాకు అర్థమైంది ఎందుకు ఇదంత కథ అని. అండ్ ఓపెన్గా మాట్లాడుకుంటే మన లైఫ్లో కూడా ఇట్లా చాలా జరుగుతాయి. లైక్ మీరు ఒక సర్టన్ థింగ్ ట్రై చేయాలనుకుంటారు, ప్రతి ఒక్కరు ఒక సర్టన్ థింగ్ ట్రై చేయాలనుకుంటారు, అది మీకు ఇష్టం ఉండి ఉండొచ్చు, ఇష్టం లేని ఉండొచ్చు, ట్రై చేస్తుంటారు బట్ అది ఒక పాయింట్ టైంలో ఆగిపోతుంది. లైక్ డిస్ట్రాక్షన్స్, ఒక టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ వచ్చేసి అది ఆఫ్లైన్ ఆపేస్తాము, బట్ మళ్ళా మనం తిరిగి చూసేసరికి అది అక్కడే ఆగిపోయి ఉంటుంది. మనం దాన్ని కంటిన్యూ చేద్దామని అనుకుంటాం బట్ అది అవ్వదు. ఎందుకు అవ్వదంటే కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో నేర్చుకోవాలి నాకు యూజ్ అవుతుంది అన్న థాట్తో నువ్వు నేర్చుకుంటావు, అది ఒకవేళ ఆగిపోతే నువ్వు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయలేవు. బట్ నేను నా విషయంలో ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా కాదు ఒక సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనుకొని స్టార్ట్ చేసినానండి యూట్యూబ్. బట్ ఈ యూట్యూబ్ ద్వారా చాలా నేర్చుకున్నా నా లైఫ్లో అండ్ ఇదే నాలెడ్జ్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్న థాట్తో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. బట్ ఇది ఆగిపోవడం అంటే నన్ను నేను ఆపుకున్నట్టే అండ్ ఇది నేను నస్సలకి కానివ్వను. 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉంటా, మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటా అండ్ ఇది 100% నా నుంచి ఒక ప్రామిస్ అనుకోండి. సో ఇదంతా జరిగింది అసలు ఇందుకే చాలా గ్యాప్ కూడా వచ్చేసింది అండ్ ఒక మంచి కంబ్యాక్ ఇద్దామనే ఒక ఇంట్రో వీడియో కూడా ప్లాన్ చేసి ఇంట్రో వీడియో చేసి మీకు అందరికి పంపించిన, మీ అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ఇక ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాట్లాడుకుందాము. సో ఫర్దర్గా మన ఛానల్లో వచ్చే కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వ్లాగ్సే కాదు ఒక మంచి క్వాలిటీ కంటెంట్, అసలు డే బై డే మన లైఫ్లో, మన ఇండియాలో, మన కంట్రీలో, అసలు మన పక్కన ఏం జరుగుతుందో ప్రతి నాలెడ్జ్ మీ అందరికీ రావాలి. అట్లీస్ట్ నా వీడియో ద్వారా మీకు ఆ నాలెడ్జ్ చేరాలి, ఎందుకంటే మనం కరెంట్ ట్రెండ్స్ తెలుసుకోకపోతే మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, సపోజ్ మన ఇండియాలోనే అసలు ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే మన ఫ్యూచర్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. సో ఏ టెక్నాలజీ ఎటువైపు వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇండియాలో, అసలు నెక్స్ట్ ఏం నేర్చుకుంటే ఏమవుతుంది అని ప్రతిదీ మనం తెలియాలి కాబట్టి ఇప్పటి నుంచి ఈ వీడియో అయిన తర్వాత నుంచి మన ఛానల్లో 1000% డైలీ ఒక షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను కరెంట్ అప్డేట్స్ గురించి విత్ బెస్ట్ ఎడిటింగ్, విత్ బెస్ట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఒక మంచి మెసేజ్ పోతుందని అనుకుంటున్నాను. సో అలా మీకు డైలీ షార్ట్స్ 100% అందిస్తాను, ఎడ్యుకేషనల్ షార్ట్స్ మ్యాక్సిమం, ఎందుకంటే థాట్ ప్రాసెస్లో నాకు ఒక చిన్నపాటి ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన కాబట్టి 100% షార్ట్స్ పెడతాను అండ్ లాంగ్ కంటెంట్ వీడియోసా 1000% బ్లాగ్ చేస్తాను. ఎందుకంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫ్లో యూట్యూబ్ అనేది ప్రొఫెషనల్గాను పర్సనల్గాను చాలా అవసరము, ఎందుకంటే ఈ బీటెక్ మెమోరీస్ అనేటివి నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే నేను మళ్ళీ తిరిగి చూస్తే నాకు ఈ మెమరీస్ అన్నీ కావాలి కాబట్టి 1000% బ్లాగ్స్ ఇస్తాను. 1000% మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. బ్లాగ్స్తో పాటు
100% మీకు ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా పెడుతుంటాను అండ్ కరెంట్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. సో ఇవన్నీ మన ఛానల్లో చేస్తూ మన ఛానల్ని ఇంకా గ్రో చేయాలన్న థాట్ తోటే మళ్ళీ రీస్టార్ట్ చేశాను. సో ఇన్ని డేస్ వచ్చిన గ్యాప్ వచ్చింది, ఇప్పటి నుంచి మనం ఆగేదేలే, ఆగద్దు కూడా. సో ఇదంతా షేర్ చేసుకోవాలన్న థాట్ తోటే ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. అండ్ ఐ ఫీల్ హ్యాపీ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి పర్సన్కి నేను 100% రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ సొల్లు మాటలు బ్రో, నార్మల్గా మాట్లాడుకుంటే ఇవన్నీ వినేంత పేషెన్స్ ఎవరికి లేదు. అండ్ ఈ మాటలు కూడా ఈ వీడియో ఎండ్ వరకు వింటున్నా నువ్వు చూస్తున్నా నువ్వు, హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి మంచి వీడియోస్ తోటి మేమందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్. అండ్ దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై, సీ యూ.